హైదరాబాద్ లో 5వ అంతర్జాతీయ అగ్రోనమీ కాంగ్రెస్ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో 4 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పోషకాహారం, వాతావరణ మార్పుని తట్టుకునే వంగడాల రూపకల్పన, సమీకృత వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ విద్య వంటి 13 ప్రధాన అంశాలపై చర్చ జరగనుంది. 1300 మంది జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో 5వ అంతర్జాతీయ అగ్రానమీ కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది. 4 రోజుల పాటు ఈ కాన్ఫరెన్స్ లో పోషకాహారం, సవాళ్లు, వాతావరణ మార్పును తట్టుకునే వంగడాల రూపకల్పనతో పాటు సమీకృత వ్యవసాయ పద్ధతులు, స్మార్ట్ మెకనైజేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, బిగ్ డేటా, ప్రెసిషన్ ఫార్మింగ్, నూతన జాతీయ విద్యా విధానం, వ్యవసాయ విద్య వంటి 13 ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో సుమారు 1300 మంది జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో పాటు అశోక్ దళ్వాయి, త్రిలోచన మహాపాత్ర, పంజాబ్ సింగ్ వంటి అనేక మంది నిష్ణాతులు పాల్గొంటారని వ్యవసాయ విశ్వవిద్యాలయ విసి ప్రవీణ్ రావు తెలిపారు. వాతావరణ మార్పును తట్టుకునే వంగడాల రూపకల్పన, సమీకృత వ్యవసాయ పద్ధతులు, స్మార్ట్ మెకనైజేషన్ తో పాటు పంట మార్పిడి అంశంపై కూడా చర్చించనున్నట్లు చెప్పారు. రైతుల కోసం ఒకరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు విసి ప్రవీణ్ రావు. సో ఈరోజు ఇక్కడ మనం ఇది 4 రోజుల అంతర్జాతీయ సదస్సు. దీంట్లో అంతర్జాతీయంగా పేరుగాంచిన శాస్త్రజ్ఞులు, నిపుణులు అన్ని సబ్జెక్ట్స్లలో పాల్గొంటూ ఉన్నారు. నీటి యాజమాన్యంకు సంబంధించింది, దాన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా కన్జర్వేషన్ అగ్రికల్చర్ అని అంటున్నాం, ఈ మధ్యన పెద్ద ఎత్తున వస్తూ ఉన్నది, దాని గురించి, వర్షాధార పంటల మీద, ఈ కొత్తగా వస్తున్న టెక్నాలజీస్, ఏది స్మార్ట్ ఫార్మింగ్ అంటున్నారు కదా, వాటన్నిటి మీద కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తాము. జరుగుతుంది, పంట మార్పిడి మీద కూడా చర్చ జరుగుతుంది, ఏ పంటలు వేసుకోవచ్చు, ఏ విధంగా మన వనరులను కాపాడుకోవచ్చు, దాని మీద కూడా చర్చ జరుగుతుంది. దాని మీద ఆ చర్చల ఫలితంగా వాటిని ఒక పాలసీ పత్రంగా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక సెషన్ పూర్తిగా రైతులకే కేటాయించడం జరిగింది. ఇది రైతులకు, విద్యార్థి విద్యార్థినీలకు, ఏది శాస్త్రజ్ఞులకు కూడా చాలా ఇన్సైట్స్ ఇస్తాయి. రాష్ట్రంలో నీటి వసతులు పెరిగాయి. వరి పంట తర్వాత మళ్లీ వరి వేయడం వల్ల వాతావరణంలోకి మిథేన్ వాయువు ఎక్కువగా విడుదలై కాలుష్యం పెరుగుతుంది. అందుకే వరికి ప్రత్యామ్నాయ పంటలపై 4 రోజులపై చర్చ జరుగుతుంది. ఇతర దేశాల్లోని వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన టెక్నాలజీ ఒప్పందాలు, విద్యార్థులకు సంబంధించిన కోర్సులు, సెమిస్టర్స్ చదువుకునే అవకాశాలపై ఆయా దేశాల శాస్త్రవేత్తలు ఈ సదస్సులో చర్చించనున్నారని రీసెర్చ్ డైరెక్టర్ జగదీష్ తెలిపారు. To make agriculture sustainable. In other words, we want to produce more and at the same time want to save the natural resources like water, soil, which is degrading.